కరీంనగర్లోని భాగ్యనగర్ సంతోష్ నగర్లో చిల్లర దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. చిల్లర దొంగతనాలని చాలా లైట్ తీసుకున్నారు. రైస్ బ్యాగులు, సిలిండర్ బుడ్డీలు, దాని తర్వాత ఫ్యాన్లు, చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి. వీటికి పెద్దగా విలువ లేదు కదా అనుకున్నారు, కానీ నేడు చూస్తే ఏకంగా ఒక కారే దొంగతనం చేశారు. ఇదేంటి, ఎలా జరిగింది? మరి ఇంత పెద్ద అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటారు, మరి ఇక్కడికి వచ్చి ఆ దొంగ ఎలా కారును దొంగిలించాడు? ఇలాంటి విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎందుకు ఇలాంటి జరుగుతున్నది, మరి పోలీసులు ఏం చేస్తున్నారు, ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తుంది, వీళ్ళు ఫిర్యాదు చేశారా పోలీస్ స్టేషన్లో, ఎందుకు వరుసగా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, రండి. అపార్ట్మెంట్ లోపలికి వెళ్దాం. ఈ అపార్ట్మెంట్ మొత్తం 5 అంతస్తులు, 32 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఇక్కడ మన వాచ్మెన్ కి ఒక సపరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండడానికి. మరి ఇక్కడ కీలక పాత్ర వాచ్మెన్దే. ఒకసారి వాచ్మెన్ అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది, ఇలా జరిగింది ఈ విషయాలను తెలుసుకుందాం. పేరన్నా? లింబాద్రి. నిన్న రాత్రి కారు దొంగిలించబడింది, అక్కడ మీకు ఏమైనా అలికిడి కానీ ఏమైనా జరిగినట్టున్నట్టుగా ఏమైనా అనిపించింది? 9:40 గేట్లు బంద్ చేస్తా, 9:50, 9:30 అట్లా 45, 9:50 అట్లా లైట్లు గేటు దగ్గర కట్టి పండుకుంటాం 10 గంటలకు. ఇక తర్వాత అప్పుడప్పుడు మామూలుగా సార్ వారు ఒక్కొక్కరు 12కి వస్తారు, 1కి వస్తారు అట్లా అనుకున్నాం, కానీ మాకు ఇట్లా అని తెలియదు. అంటే 12 తర్వాత లాక్ వేయడం అట్లా టైమింగ్ ఏమైనా ఉంటుందా? లేదు, అట్లా మాకేం చెప్పలేరు. 10కి లైట్లు బంద్ చేస్తా, 10 అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు, 9:50, 9:45 అట్లా. అంటే మరి మీరు మీ ఆ టైంలో కానీ ఏం జరిగింది అంటే రెగ్యులర్గా వీళ్ళు పని వస్తారు సార్లు, 11కు వస్తారు ఒక్కొక్క, 11:45, 12కి వస్తారు, 2కి వస్తారు, ఎటన్నా లాంగ్ జర్నీ పోతారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళే గేట్ తీసుకుంటారు, పెట్టేస్తారు. మిమ్మల్ని విలువరా గేట్ తీయడం? విలువరు. ఈ ఒక గేటేనా ఇంకా గేట్ ఉంది? ఇంకో గేట్ ఉంది అటు సైడ్ అక్కడ. సో చూద్దాం అది. దీనికి 2 గేట్లు ఉన్నాయంట, మరి వచ్చింది ఏ గేట్ నుంచి వచ్చారు ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఈ గేట్ ఇది ఎప్పుడు, దీనికి లాకేసి ఉంటుందా? దీనికి ఎప్పుడు లాకేసి ఉంటుందా? లాకేసి ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన వచ్చింది ఏ దారి? అట్లా వచ్చిండు, అట్లే వచ్చి అట్లే వెళ్ళిపోయాడు. అట్లా వచ్చిండు, అయితే ఆ మిస్టేక్ అది రోజు ఏంటంటే దానికి లాక్ వేయలే నేను 9:40కి. ఓకే, డైలీ వేస్తా కానీ ఆ రోజు ఏదో నా బ్యాడో మరేదో ఆ రోజే ఇవ్వలే, వేయలేను. చూసుకోలే? చూసుకోలే. అంటే మామూలుగా అంటే 9:40కి 20 నిమిషాలు ముందు బంద్ చేసిన, 9:40కి ఏమో బంద్ చేసిన లైట్లు, లైట్లు బంద్ చేసినాక తర్వాత అది ఉంటుంది కదా, ఇక ఫోన్ చూసుకుంటా నేను ఉన్నా, టీవీ చూసుకుంటా ఇంట్లోనే ఉన్నా అట్లా. తను 11:10, 40, 30 మినిట్స్ లో అట్లా వచ్చిండు. దీనికి సీసీ కెమెరాలు మరి అవన్నీ అక్కడ ఉన్నాయా? అక్కడ ఉంది సీసీ కెమెరా, బ్యాక్ సైడ్ లేదు, అక్కడ ఇక్కడ నుంచి ఇటే కట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ లిఫ్ట్ నుంచి ఇటే కట్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, కానీ బ్యాక్ సైడ్ లేదు కెమెరా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడ వాచ్మెన్? 2 సంవత్సరాలు. మీది ఎక్కడ? వీర్నపల్లి. వీర్నపల్లి. అంతకుముందు మీరేం చేసేది? నేను గల్ఫ్ అయినా, బైరా. మరి ఇక్కడ ఎవరు పెట్టించారు నిన్న? మా మామ. ఓకే, మా ఆయన ద్వారా వచ్చావా? ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైనా తెలిసిన వ్యక్తేనా? నేను లేదు, అయితే రీసెంట్లీ మళ్ళీ నేను 3వ తారీఖు నాడు ఇంటికి అయినా, ఇట్లా ఎల్లమ్మ పట్నాలు అవి వేసుకుందామని పోయినా 3 నాడు ఈవినింగ్ సాయంత్రం 3 గంటలకి అయినా పోయి 7th గురువారము వచ్చిన, అట్లా 7th రోజు వచ్చిన, 7కు మార్నింగ్ 10 గంటలకు 10:15 అట్లా వచ్చిన. వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నారు, అది లాండ్రీ లేదా అక్కడ కూర్చున్నారు. ముందు ఎవరు చూసారు కార్ లేదన్న విషయం ఎవరు చెప్పారు మీకు? ఎలా తెలిసింది? సార్ ఉన్నారు, ఓనర్ సార్. అంటే నేను అనుకున్నా ఇప్పుడు వెళ్ళాడా సురేందర్ సార్ అనే సారు, ఆ రోజు 5:30కేటు విజయవాడకేట పోతురు సార్, సార్ తీసుకుపోయింది వచ్చు సార్ అని నేను చెప్పిన అట్లా. సార్ మిమ్మల్ని అడిగితే డైలీ 4:30కి 5కి లేస్తాం మార్నింగ్, 4:00, 4:30, 5 అయితే మ్యాక్సిమం 4:30కి లేస్తాను నేను. నా కార్లు అన్ని చూసుకుంటేనే అది పెట్టేస్తా అట్లా.
ఇక్కడ మనం చూడొచ్చు అపార్ట్మెంట్ కూడా అన్ని సీసీ కెమెరాలు అమర్చారు. మనకు దొంగ కనిపించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ ఇక్కడ నుండి మనం ఆయన వచ్చిన విధానాన్ని, ఆయన వెళ్తున్న విధానం, దుండగుడు వచ్చిన విధానం, వెళ్లే విధానం, అవన్నీ మనం సీసీ కెమెరాలో చూడొచ్చు. అండ్ ఇక్కడ స్థానికులు ఉన్నారు. అదేవిధంగా కారు దొంగిలించబడింది, ఆ కారుకు సంబంధించిన ఓనర్ గారు ఉన్నారు, ఆయన తోటి కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అని ఆయన మాటల్లో తెలుసుకుందాం. అండి సార్, మీ పేరు? సురేందర్ రెడ్డి అండి. సరే, ఏం కారు దొంగిలించబడింది? మహేంద్రా ఎక్స్యూవీ 500. ఎలా జరిగింది అంటే, మీరు ఎప్పుడు చూసారు ఇది? యాక్చువల్గా ఏంటంటే 14th నైట్ ఇది. మేము సీసీ కెమెరాలో చూసిన ప్రకారం అయితే 14th నైట్ 11 to 12 మధ్యలో జరిగినట్టుగా సీసీ కెమెరాలో చూసిన వాళ్ళు చెప్పినారు. 14th నైట్ జరిగిందంటే నేను 15th రోజు మార్నింగ్ నేను విజయవాడ పోయినాను. వేరే ఫ్రెండ్స్ వెహికల్లో ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళి మార్నింగ్ 5:30 అటు వెళ్ళిపోయినాను. 15th 7:30 మా బ్రదర్ పైకి వెళ్ళి థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు మా ఓన్ బ్రదర్. మా ఓన్ బ్రదరే ఆ వెహికల్ నడుపుతాడు నా బండి. అది బండి కోసం కింది తీశారు, బండి లేదు. బండి ఇట్లా మీరు తీసుకెళ్ళినారని నాకు ఫోన్ చేసి, నేను బండి ఏం తీసుకోలేదు, వేరే ఫ్రెండ్ బండి వెళ్ళిపోతున్నా, విజయవాడ పోతున్నా ఫంక్షన్ అని చెప్పినాను. మరి బండి ఎవరు తీసుకెళ్ళారని ఆ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అడిగి మామూలుగా చేసారు ఎవరైనా మరి తీసుకెళ్ళారా తెలిసిన వాళ్ళని, వాళ్ళని అంటే ఒకరు తీసుకెళ్ళే అని చెప్పారు. సీసీ కెమెరాలు ఆధారంగా చూస్తే నైట్ 14th రోజు మార్నింగ్ చూసారా? ఎప్పుడు చూసారు? 15th మార్నింగ్. 14th నాడు 11 to 12 మధ్యలో జరిగింది. మేము 15th రోజు 10:00 సీసీ కెమెరాలు ఆధారంగా చూస్తే మాకు ఇది కారు దొంగిలించబడింది అని తెలిసింది. 15 మరి 10:30 అట్లా 11 సీసీ కెమెరా వాళ్ళ మేక నేను పిలిపించేసి ఏ టైంలో చూసింది అది 14th 11 to 12 మధ్యలో జరిగింది. నైట్ రావడం, గేట్ నుంచి రావడం అతను చూసినాము. వచ్చి ఇక్కడికి ఇక్కడ ఉంటుంది, వాచ్మెన్ దగ్గర ఉంటుంది మార్నింగ్, ఎందుకంటే ఆయన కాళ్ళని ఆనే తుడుచుడు అని చేస్తాడు కాబట్టి వెహికల్స్ ఆయన దగ్గరనే ఉంటాయి కీలు. ఆ కీ తీసుకున్నాడు డైరెక్ట్, వెహికల్ తీసుకున్నారు. రివర్స్ రావాలన్నా ఏంటంటే ముందుకు వెళ్ళిపోయి ఈ గేట్కి వెళ్ళి వచ్చి ఆ గేట్ తీసేసుకున్నాడు. అక్కడ ముందుకు వెళ్ళిపోయి ఏం చేసిండే అక్కడ పిల్లర్ అడ్డం వచ్చిన వాళ్ళే ఆయన కట్ కాలేదు. అతనికి రివర్స్ గేర్ ఏంటంటే దానికి కొంచెం చేంజ్ ఉంటుంది, రివర్స్ గేర్ తెలియలేదు అతనికి. కార్ను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి 20 మినిట్స్ దాకా కార్ అక్కడే ఉన్నది నైట్, ఒక 20 నిమిషాలు. మళ్ళీ ఎవరిని తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఆ కార్ను మళ్ళీ స్టేట్ చేసుకున్నారు. స్టేట్ చేసి మళ్ళీ ఆడేదాన్ని వెళ్ళిపోయాడు. వీడు వచ్చి మళ్ళీ ఈ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇటు తీసుకొని ఈ లంగా ఇటు వెళ్ళిపోయాడు, సాయిబాబుడు వెళ్ళిపోయినట్టున్నాడు. సరే, అంటే ఏమన్నా గుర్తుపట్టడం ఆన వాళ్ళు ఎవరో తెలిసిన వ్యక్తే? మరి ఇక్కడ కీస్ ఉంటాయని మాత్రం తెలిసిన వ్యక్తికే కదా? తెలిసిన వ్యక్తికే ఎవరు కాదు అది, ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్లు కానీ ఎవరు కానీ ఇప్పుడు దీనిలో ఉన్న 32 కుటుంబాలు ఉన్నారు. 32 దాదాపు డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లకు ఎంత మందికి ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఆ విధంగా ఎందుకంటే ఈ వాచ్మెన్ దగ్గర కూడా తూడుసోరు చేస్తారు కాబట్టి ఆ అతను ఎట్లా ఐడెంటిఫై జరిగిందంటే మేము ఈ సాయిబాబు గుడి దగ్గర ప్రకాశరావు అనే అంకులు ఉంటారు, అతనికి 15 డేస్ అని డ్రైవర్ గా చేసినారు. ఇప్పుడు ఈ దుండగుడు తీసుకెళ్ళి అతనే ఒక 2 డేస్ కూడా మా దాంట్లో 502 వెంకటేశ్వరరావు ఉంటాడు, అతనికి పంపించినాడు డ్రైవర్ గా ఒక 2 డేస్. అప్పుడే ఇది గమనించడం చూడడం జరిగినట్టున్నది. ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది చూసిండు. చూసి ఆ తర్వాత 14th రోజు జరిగిన సందర్భంగా మళ్ళీ ఏంటంటే సీసీ కెమెరాలో చూసిన విధంగా అయితే ఐడెంటిఫై చేస్తే మా ఏదైతే బాగినా గ్రూప్ ఉందో గ్రూప్ లో పెట్టినాము. గ్రూప్ లో పెడితే అంకుల్ చెప్పినారే మనోడే డ్రైవర్ చేస్తారా అని చెప్పాడు. ఎక్కడ ఉంటాడంటే అతను ఇంటికి వెళ్ళి చూసినాము, వాళ్ళ భార్య ఉన్నది. ఏడి అంటే డ్రైవర్ హైదరాబాద్ పోయిన అని చెప్పినారు. ఇక మేము అదే రోజు 14th నాడు అంటే 15th రోజు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకొని పాపం ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళని తీసుకొని ఏదైతే మన టోల్ గేట్ దాటినారో ఫస్ట్ టోల్ గేట్ సెకండ్ టోల్ గేట్ అవన్నీ చూసినాము. ఆల్రెడీ దాటి వెళ్ళిపోయినాడు. ఆసీసీ కెమెరా కూడా కనబడ్డాడు హైదరాబాద్ సైడ్. ఇది రేణుకుంట టోల్ గేట్ అండ్ దుద్దేడది, అక్కడ రాక వేచినాము. అది దాటి వెళ్ళిపోయినాడు. అతని ఫోన్ లేదంటే ఇక్కడ అంకుల్ అతను 3 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఆ 3 నెంబర్లు ఇచ్చినాము, ఫోన్ ట్యాపింగ్ లో పెట్టేసి నిన్న సిద్దిపేట భాషలో వాళ్ళ వైఫ్ తోని ట్యాపింగ్ చేసి దొరకబడినారు. ఓకే, అట్లా జరిగింది. అయితే చూసిన వ్యక్తే అంటే ఇక్కడ ఖచ్చితంగా లాక్స్ ఉంటాయి అంటే చూసిన వ్యక్తే తిరిగిన వ్యక్తి అన్నట్టు. సరే, మరి ఇంత ఇన్ని జరుగుతున్నా కానీ మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇప్పుడు దాదాపుగా ఈ భాగ్యనగర్ సంతోష్ నగర్ లో కూడా చాలా దోపిడీ జరుగుతున్నాయి. ఇప్పుడు సిలిండర్లు కానీ, ఇంకా రైస్ బ్యాగులు కానీ, ఫ్యాన్లు కానీ, అదేవిధంగా మొన్న ఒక అపార్ట్మెంట్ది గేట్ అది కూడా తీసుకుపోయాను. అంటే చిన్న చిల్లర దొంగతనాలని లైట్ తీసుకున్నారా? మరి మీరు 2 టౌన్ లో ఫిర్యాదు చేయడం అట్లాంటి ఏమైనా జరిగిందా? 2 టౌన్ లో 15th రోజు మధ్యాహ్నం చేసినాం కదా సార్, 15th రోజు మధ్యాహ్నం చేస్తే అప్పటి నుంచి యాక్షన్ లో ఉన్నారు వాళ్ళు. మనకు 16th రోజు మళ్ళీ ఈవినింగ్ 6 వరకు మనకు హ్యాండ్ ఓవర్ చేసి దొరికింది. పోలీస్ స్టేషన్ లో అతను తీసుకొచ్చినారు, వెహికల్ కూడా అక్కడ పెట్టేసినారు. కామన్ ఇంతవరకు మాకు ఇది కట్టి 20 సంవత్సరాలు అవుతుంది, 15-18 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అట్లాంటి ఏం జరగలేదు మా దగ్గర, ఇది ఫస్ట్ టైం. ఇది ఇంట్లో పోయిన ఒక వస్తువు కూడా మాది ఏం లేదు ఇప్పటి వరకు. ఏదో అంటే బయట అది ఇది పోయినట్టున్నాయి, ఇండిపెండెంట్ హౌస్ లో అది చూసి కింద ఉన్నాయని ఎత్తుకుపోయినట్టు. మా అపార్ట్మెంట్ అయితే అట్లాంటివి జరగలేదు ఇంతవరకు. అంటే ఇదే ఫస్ట్ టైం అపార్ట్మెంట్? ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం. అంటే సార్ ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు?
మెయింటెనెన్స్ అని ముగ్గురు, ఒకరు సెక్రటరీ ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ముగ్గురు ఉంటారు. అంటే నెల నెలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది, ఏమున్నాయి ఇబ్బందులు, ఏమున్నాయి మనకి, ఎవరు కావాలి, ఎట్లా కావాలి అని అన్ని మేము నెల నెలకు ఒకసారి పెట్టేసుకుంటాం. ఇప్పుడు మీకు మెయిన్ ప్రధానంగా చూపెట్టింది సీసీ కెమెరానే, అది రెగ్యులర్ సీసీ కెమెరా ఆధారంగానే మేము దొంగిలించబడింది అని గుర్తించబడినాం. సార్, ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసుల సహకారం ఎలా ఉంది? పోలీసులు సహకారం చాలా బాగుంది సార్. ఈ 2 టౌన్ సిఐ విజయ్ కుమార్ అండ్ ఏసీ ఏఎస్ఐ శ్రీనివాస్ అండ్ జ్ఞానశేఖర్ వీళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో చాకీక్యంగా మనకు ఈ 16 to 24 hours లోపల చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది, వాళ్ళు కామెడీ అయ్యగానే మనకు 24 hours లో చాలా హెల్ప్ చేసినారు. ఏం చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు జనాలు ఇట్లాంటి వాటి గురించి అంటే ఇవి చిల్లర దుకాణాలు, ఈ డ్రైవర్లు ఇట్లాంటి డ్రైవర్లతో ఇది ఒకరి నుంచి ఒకటి పోవడము వాళ్ళకు అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉన్నదో తెలియదు. ఇది తీసుకుపోయి మరి వెహికల్ను 50,00,000 to 1,00,000 రూపాయలకి ఇచ్చేసి ఆ పూట మనం ఎంజాయ్ చేద్దాం అనుకోవడం ఇట్లాంటివి మానుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక డ్రైవర్ 2 డ్రైవర్ ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే టెంపరీ డ్రైవర్లతోనే ప్రాబ్లం ఉన్నది. ఆయనకి ఇంకా ముందు ఇంతకుముందు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా వేరే ఇల్లు ఇట్లాంటి చేసినట్టు? ఇదే ఫస్ట్ టైం ఆయన. ఇది మనకు ఆయనకి ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు అంటే అతను స్టేషన్లో ఉన్నారు కదా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, ఇంకా ఏ దొంగతనాలు చేసి ఉండే ఎట్లున్నాయి అనేది, ఇంకా దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది అన్నీ తెలుస్తుంది ఇవాళ రేపటి ఇవాళ రేపట్లో తెలిసిపోతుంది. అది థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇక్కడ మెయిన్ ప్రధానంగా చెప్పుకోవడానికి ఏ అపార్ట్మెంట్ అయినా ఏ ఇల్లు అయినా మనకు సురక్షితంగా మనం కాపాడాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా అదే మాట చెప్తున్నారు. మనకు ఐ విట్నెస్ ఏదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ మెయిన్ ఉండేది సీసీ కెమెరాలు ఎవరు అడిగినా కానీ. అట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ఇలాంటివి చిన్న చిన్న దొంగతనాలు, పెద్ద దొంగతనాలు కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇక్కడ చాలా మంది స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలా జరుగుతుంది ఏంది అనేది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇవే ఫస్ట్ టైమా, ఇంక ఇంతకుముందు ఏమన్నా ఇలాంటివి జరిగే విషయాలు కూడా మనం తెలుసుకుందాం బయటికి వెళ్ళి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్, ఆ వైట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ వాష్రూమ్ దగ్గర ఉన్న సిలిండర్ని, అదేవిధంగా షేవింగ్ సంబంధించిన షేవింగ్ క్రీమ్స్ అవన్నీ దొంగిలించబడ్డాయి. అక్కడ చూడొచ్చు మీరు ఆ ఇల్లు. ఇక్కడ స్థానికంగా ఉండే ఈ కిరాణం రన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఇంట్లో కూడా ఒక సిలిండర్ దొంగిలించబడింది ఇక్కడ. ఇప్పుడు మనం స్థానికంగా ఉన్న ఇంకో ఇంటి దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ చూడొచ్చు, సెకండ్ ఫ్లోర్లో 7 కుర్చీలు దొంగిలించబడ్డాయి. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే అక్కడ ఒక కూలర్, ఆ కూలర్లో వాటర్ ఉన్నా అవి కింద పారబోసి కూలర్ దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఇదే జరుగుతుంది అని కింద కొంచెం ఈ స్పేస్ అంతా వదిలేశారు ఫస్ట్లో. కానీ కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని వాళ్ళకి సంబంధించిన సామాగ్రి అంతా కొంచెం ఒక చిన్న బేల్కట్లాగా చేపించి దానిలో అన్నీ పొందుపరుచుకున్నారు. ఒక రూమ్ లాగా చేసి వీటిని ఒక రూమ్ లాగా చేసి ఇప్పుడు సామాన్లన్నీ అలా పెట్టుకొని లాక్ చేసుకుంటున్నారు జాగ్రత్తగా. ఇక్కడ మనం దొంగ చాకచక్యాన్ని చాలా ప్రదర్శించాడు. ఎందుకంటే ఇక్కడ ఇది ఈ గోడ చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళి పైకి ఎక్కడం జరిగింది. ఈ ఇంటి నుంచి వెళ్ళి ఆ ఇంటి మధ్యలోకి లాస్ట్లో చూసుకుంటే అవి రెండు దగ్గరలో ఉన్నాయి, దగ్గరికి అయ్యాయి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి జంప్ చేసి అసలు సిలిండర్ అక్కడ ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అంత లోపలికి ఉంటే అక్కడికి వెళ్ళి ఫుల్ సిలిండర్ తీసుకొని ఇక తాపీగా ఇక్కడ ఈ గేట్ వేసి ఉన్న దాంట్లో వెనక నుంచి వెళ్ళి వచ్చేసి అలా ఆ తీసేసుకొని బెడం తీసేసుకొని బయటకు వచ్చి బయటకు రావడం జరిగింది. అంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళి వచ్చి ఈ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ దారిలో వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇంకొకటి చూస్తే ఈ ఇంట్లో మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టీవీ దొంగిలించబడింది. ఇవన్నీ పక్క పక్కన రెండు పక్క పక్క ఇల్లులే మనం చూడొచ్చు. ఇక్కడ స్థానికంగా ఈ ఇంట్లో కింది ఫ్లోర్లో టీవీ దొంగిలించబడింది. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంటికి ఈ బిల్డింగ్ ఎక్కితే ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న అన్ని బిల్డింగ్లకు లింకులు ఉన్నాయట. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ చేయడానికి వీలుంటుందట. ఇట్లా డైరెక్ట్గా ఇట్లా వచ్చి ఈ టీవీ తీసుకొని పైకెక్కి ఆ ఇంకో బిల్డింగ్ మీకు జంప్ చేసి ఆ నుంచి బయటకు వెళ్ళడం జరిగిందట. అంటే ఈ ఒక్క బిల్డింగ్ ఎక్కితే అన్నిటికి ఈజీగా వెళ్ళడానికి ఉంటుందని చూసుకున్నాడేమో కానీ మొత్తానికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళి టీవీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ సిలిండర్ దొంగిలించబడిన స్థానికుడు ఉన్నాడు, ఒకసారి తెలుసుకుందాం. ఎలా పోయింది సిలిండర్? నా పేరు మైపాల్ రెడ్డి. ఎట్లా పోయిందండి? నేను డైలీ మార్కెట్కి వెళ్తాను, మా ఇదే షాపు.
మార్నింగ్ మార్నింగ్ 4 గంటలకి మార్కెట్ కి వెళ్తాను, గేట్ తీసాను, పోయినాను, వచ్చేవరకు ఉన్నది, పోయేసరికి ఉన్నది, వచ్చేసరికి చూసేసరికి సిలిండర్ లేదు, ఏం లేదు, అవతల గేట్ ఇంకో గేట్ ఉంటది, ఆ గేట్ నుంచి తీసుకుని వెళ్ళాడు. అయితే మా వాచ్మెన్ ఉంటాడు, ఈ వాచ్మెన్ మాకు ఊరుస్తారు సిలిండర్ నువ్వు ఇట్లా ఎవరు చూసినావంటే లేదనని అచ్చరికి లేదు అది ఇది అని చెప్పి చెప్పాడు. మళ్ళా తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళా డే మళ్ళా ఆ పక్కలది 2 పోయినాయి, ఈ పక్కలే 2 పోయినాయి, ఈ పక్క ఇంటోళ్ళది సిలిండర్ పోయింది, కూలర్ పోయింది, ఇంకా వేరే పోయినాయి. ఇట్లా కంటిన్యూషన్ డే బై డే జరుగుతూనే ఉన్నది. ఇది అంటే మీరు ఇక్కడ ఇదే షాపా? మీరు రన్ ఇదే షాప్ మీరు బయట పెట్టి? బయటనే ఉంటుంది, మాది గత 6 సంవత్సరాల నుంచి బయటనే ఉంటుంది సిలిండర్. బయట నుంచి వంట రూమ్ లోకి? లేదు లేదు, బయట పెట్టేసి. అదే రోజు వచ్చింది సిలిండర్ బుడ్డి, అదే రోజు వచ్చింది, అక్కడ పెట్టినాం, తెల్లారి పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ పెట్టినాం. వచ్చి చూసే వరకు లేదు సిలిండర్. మరి కంప్లైంట్ ఏమైనా చేసారా? కంప్లైంట్ చేసినాం, వచ్చారు పోలీసుల రెస్పాన్స్, ఓకే గుడ్. అంటే మీరు పోవడంతో చెప్పారా లేకపోతే? లేదు, ఒక 3-4 పోయినాయి అని చెప్పిన తర్వాత కలిసి మన కార్పొరేటర్ చెప్తే, కార్పొరేటర్ పోలీసులు చెప్తే వచ్చి మమ్మల్ని అడిగిరు పోయారు. అంటే నా సిలిండర్ చిన్నదే కదా అని లైట్ తీసుకున్నారు. ఆ తీసుకున్న నెక్స్ట్ పక్కకు పోయినరు, ఆ తర్వాత వెనకకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇటు పక్కకు వచ్చారు. సో ఒకటి మనం అది చిన్నదే కదా అని వదిలేస్తే ఇంత దూరం తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా కొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా సిలిండర్లు దొంగిలించబడినాయంట, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరో బాధితులు ఉన్నారు సిలిండర్ దొంగిలించబడిన దాని గురించి, ఒకసారి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు రాజిరెడ్డి. సార్ ఎలా జరిగింది ఇది, చిన్న దొంగతనమే అని వదిలేసారా, ఎట్లా, ఏం జరిగింది? ఇక దాని మీద అంటే కంప్లైంట్ చేసినా పెద్ద ఫలితం ఉండదని చెప్పి చేయలేదు, కానీ పక్కింట్లో టీవీ కూడా పోయింది. దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఒక 7 సిలిండర్స్ గత 9-10 నెలల 7 సిలిండర్లు పోయినాయి. తర్వాత కూలర్ పోయింది రీసెంట్ గా ఇక్కడ. కారు పోయేదాకా మీరు దాని గురించి ఆలోచించారు? కంప్లైంట్ జరిగింది, వాళ్ళు వచ్చిండ్రు, చూసిపోయినారు చిల్లర దొంగ అని చెప్పి చూద్దామని అన్న తప్ప వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేదు. అంటే నైట్ పెట్రోలింగ్ జరగడం ఉంటుందా? రెగ్యులర్ గా జరుగుతుందా? రెగ్యులర్ గా అంటే వాళ్ళు ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తెలియదు. వచ్చినా గానీ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాడు పాలపై చేస్తుంటారు కదా. దాదాపుగా ఏ సమయంలో పోతుంది అంటే, మార్నింగ్ టైమా, నైట్ టైమా, ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి 12 తర్వాత జరుగుతుంది. మీ ఇంట్లో సిలిండర్ పోయింది? సిలిండర్ పోయింది, మా పక్కింట్లో టీవీ పోయింది, చుట్టుపక్కల కూడా 3-4 సిలిండర్స్ పోయినాయి, ఇక్కడ పక్కన కూలర్ పోయింది. ఎవరు ఏంటిదన్నా తెలియదు. చీర్లు కూడా పోయినాయి. ఇప్పటి వరకు రికవరీ కాలేదు? ఎక్కడ రికవరీ కాలేదు. సార్ మీరు చెప్పండి, మీ ఇంట్లో కూడా పోయినా? ఏమేమి సార్? కుర్చీలు పోయినాయండి ఫస్ట్. కుర్చీ అంటే కింద మీరు పైన ఉంటారా కింద ఉంటారా? మేము మధ్యలో ఉంటాము, సెకండ్ ఫ్లోర్ లో చీర్లు ఉండే, అవి పోయినాయి మాకు తెలియదు. కింద ఉన్నాయి పోలేదు. ఒక 2-3 రోజుల తర్వాత చూస్తే కుర్చీలు లేవు. అంతకుముందు వీళ్ళు సిలిండర్లు పోయినాయి. కిరణ్ అన్న వాళ్ళది కూలర్ పోయింది. మొన్న రీసెంట్ గా మేము కాశీ పోతాం అని చెప్పేసి పోయినాము, అదే రోజు నైట్ మా కూలర్ తీసుకోలేకపోయారు. ఏం పేరు సార్? మీ పేరు? శ్రీనివాస్ నా పేరు. వర్క్ ఏం చేశారు సార్? దుబాయ్ లో ఉండొచ్చిన నేను, ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అన్నట్టు? అనుమానం ఏమైనా? తెలిసిన వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ తిరుగుతుండ్రు వాళ్ళు, వాళ్ళు కనిపెట్టి డైలీ తిరుగుతున్నట్టున్నారు వాళ్ళు. ఓకే, మీరందరు కలిసి కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ చీర్లు పోయిన తర్వాత మళ్ళీ సిలిండర్ పోవడం, టీవీ అన్ని కంటిన్యూషన్. మా పక్క ఇంట్లో టీవీ పోయింది, వాళ్ళు యాక్చువల్గా డోర్ దగ్గర వేసుకున్నారు. ఆ దగ్గర వేసుకున్న విషయం కూడా వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు. 1 గ్రాము గోల్డ్ పోయింది, దేవుంది గోల్డ్ కూడా, దేవుని దగ్గర గోల్డ్ పోయింది, ప్లస్ టీవీ పోయింది, వాళ్ళ కూలర్ పోయింది, నడిసే కూలర్. వాళ్ళు బంద్ చేసి లోపలికి వెళ్ళాట వాళ్ళు తీసుకుని వెళ్ళారు. కూలర్ దొంగలించేదాకా ఇవన్నీ ఎట్లా సార్? అంటే ఏ టైంలో జరుగుతుంది? నైట్ టైమ్? నైట్ 12-3 మధ్యలో జరుగుతున్నది. అది నైట్ కూలర్ ఆన్ లో ఉంటాయి కదా సార్? వరుసగా వస్తలేరు వాళ్ళు, ఒక 1-2 నెలలు 15 రోజులు ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చి చూస్తారు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళు తిరుగుతారు ఇక్కడ ఏరియాలో, తిరిగి ఎవరెవరు. మేము కాశీ ప్రయాణానికి మొదలు పెట్టి వెళ్ళిపోయినాము, అదే రోజు నైట్ వచ్చి కూలర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గేట్ వేసే ఉంది, గేట్ కు తాళం ఉంది, గేటుకు తాళం ఉన్నా కూడా తీసుకొని గేటుకు తాళం ఉన్నా తీసుకొని కూలర్ తీసుకొని తీసుకుని. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మేము ఏది వేసినా కూడా అక్కడ అసలు ఎవరు వచ్చి తీసుకున్నట్టు కాదు. ఈ మధ్యలోనే బాగా అవుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ అట్లా గ్యాప్ ఉంటుందా మాకు? ఇప్పుడు 2-3 మంత్స్ ఎక్కువ అయింది గ్యాప్ ఉండి. ఒక 1 నెల తర్వాత వచ్చి మళ్ళీ ఒకరిది పోతుంది అట్లా. ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది.
మన ఇంట్లోనే కదా, మన ఇంట్లో సిలిండర్ అయిపోయిందా గానీ లైట్ తీసుకున్నాం అంటే వాళ్ళకి చెప్పినాము, చెప్తే వాళ్ళు ఏమన్నా కెమెరాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు కెమెరాలు పెట్టించారు, కెమెరాలో ఫోటో వచ్చింది, కానీ ఏం చేస్తాం వాళ్ళను? మాస్క్ కట్టుకుంటారు లేదంటే హెల్మెట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని కూడా భయం ఉంది, మేము వెళ్తలేము అటు, ఎందుకంటే తాళం ఉంటే ఏం చేస్తారు మరి, పగలగొట్టి చిన్న అన్ని వస్తువులు తీసుకుపోయే పొజిషన్ ఉంది. ఇప్పటివరకు ఏమి రికవరీ కాలేదు, రికవరీ కాలేదు, వాళ్ళు దొరకలేదు. యాక్చువల్గా వాళ్ళు చేసినప్పుడల్లా సీసీ కెమెరాలో పడ్డది, నరసింహారెడ్డి వాళ్ళ సీసీ కెమెరాలో పడింది, కానీ దాని ఏమి ట్రేస్ కాలేదు వాళ్ళు. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. మీ ఇంట్లో ఏమి? మా ఇంట్లో సిలిండర్, ఫుల్ సిలిండర్ ఒకటి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో 23 జూలైలో పోయింది. మార్నింగ్ 4 o'clock ఐ థింక్ 3:45-4 బిట్వీన్లో పోయింది. పక్కవల్ల సీసీ కెమెరాలో చూస్తే మొహం ఇట్లా పెట్టుకున్నాడు, సిలిండర్ ఎత్తుకుని ఈ సందులోకి వెళ్ళిపోయాడు. కనుక చూసినట్టు అట్లాంటి ఏం లేదు, ఏం లేదు. అది రాత్రి సీసీ కెమెరాలో కూడా మీకు క్లియర్ విజువల్ ఏమి ఉండదు కదా. ఇట్లానే వీళ్ళది ఒక సిలిండర్, వీళ్ళ చైర్లు, ఈ గల్లీలో ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసిండు. ఇంకేముంది, అందరి ఇళ్ళ లేదు ఒకటి. ఏ చెప్పరాని కూడా ఏది పడతా, ఏది దొరుకుతుంది, చిల్ల ఏది ఉన్నా పోడు, చీరలు ఏం దొరుకుతుంది. చిల్లర దొంగలని మనం లైట్ తీసుకున్నాం, కానీ అందరి ఇళ్ళలో పోదు. ఇట్లా కదా, ఇప్పుడు సిలిండర్ అంటే 2000 కాంప్లైంట్ ఇది ఏందని కొంచెం అట్లా లీనియన్స్ ఈ పెద్ద అయిపోతాను అంతే కదండి. సో చూసారు కదా, చిన్నవే అనుకుంటే ఆ చిన్నది ఇంత పెద్ద వ్యవస్థను కదిలించేలాగా ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే మా ఇంట్లో సిలిండర్ పోయింది, మా ఇంట్లో సిలిండర్ పోయింది అంటున్నారు. కానీ కాకపోతే చాకచక్యంగా టైం తీసుకొని టైం గ్యాప్ ఇస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు, ఒక్కరే రెగ్యులర్ గా చేస్తున్నారని వీరు భావిస్తున్నారు. ఇక్కడ స్థానికుల ప్రకారం అయితే ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా గానీ జరిగేటివి జరుగుతూ ఉన్నాయి. కొంచెం మాకు పెట్రోలింగ్ అనేది రెగ్యులర్ గా ఇక్కడ వస్తే బాగుంటుందని వీరు భావిస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇక్కడి దొంగతనాల కథనం. కెమెరామెన్ చరణ్తో ఆయుష్ రామ్, సుమన్ టీవీ.